ప్రభుత్వం ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మండల పరిషత్ అధ్యక్షురాలు బి పద్మజారెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ అధ్యక్షతన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఎంపీడీఓ భాస్కర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని అన్నారు. ఇప్పటికే ప్రభుత్వ వైద్యశాలలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నాడు నేడు పథకంతో అభివృద్ధి చెందాయని తెలిపారు. అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలను పూర్తి స్థాయిలో భర్తీ చేసి ప్రజల సంపూర్ణ ఆరోగ్యాన్ని ప్రభుత్వం పరిరక్షిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎం భాస్కర్, ఏవో శ్రీనివాసులు, వైద్యాధికారులు, మహిళా పోలీసులు, వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష పథకం అనే పథక అవగాహన సదస్సు మా ఎమ్మెల్యే శ్రీ మేకపాటి విక్రమరెడ్డి గారి ఆదేశాల ప్రకారం, అలాగే కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఇవాళ ఇక్కడ అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. ప్రతి సచివాలయం నుంచి వాలంటీర్సు, ఏఎన్ఎంస్, అలాగే పిఎస్ఎల్ నుంచి మన డాక్టర్సు వచ్చి పాల్గొనడం జరిగి వాళ్ళ వాళ్ళ అమూల్యమైన సందేశాన్ని వినిపించడం జరిగింది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మాటలో వాళ్ళ తనయుడు మన ప్రీతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాలుగు అడుగులు ముందుకేసి వైద్య రంగంలో ఎన్నో వినూత్నమైన పద్ధతిలో శ్రీకారం చుట్టి ఇవాళ జగనన్న సురక్ష పథకం ద్వారా మారుమూల గ్రామాలకు కూడా ఒక స్పెషలిస్ట్లని ప్రొవైడ్ చేస్తూ తను ప్రతి జబ్బుకి పరిష్కారం కనుక్కోవాలని ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో ఎన్నడూ జరగలేదు ఇలాంటి స్పెషలిస్టులు పోయి వాళ్ళ వల్ల రోగికి ఏ రోగం ఉందో ఫైండ్ అవుట్ చేసి మంచి అవేర్నెస్ తెచ్చేటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. ఏఎస్పేట మండలంలో మండల పరిషత్ కార్యాలయంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మండల పరిషత్ అధ్యక్షుల వారి అధ్యక్షతన ఈరోజు జరగడం జరిగింది. దీనికి గాను మెడికల్ ఆఫీసర్స్, పంచాయతీ సెక్రటరీలు, ఏఎన్ఎంస్, మహిళా పోలీసు అందరూ వాలంటీర్స్ అటెండ్ కావడం జరిగింది. దీనికి సంబంధించి 15 డేస్ బిఫోర్ క్యాంప్లో ఏం చేయాలి అంటే, ఈ నెల 30వ తారీఖు నుంచి క్యాంప్ డే స్టార్ట్ అవుతుంది. మొదటగా ఏఎస్పేట 2 స్టార్ట్ అవుతుంది. ఆ వాలంటీర్స్ అందరూ కూడా రేపటి నుంచి అనగా 15 రోజుల ముందుగా వాళ్ళకు వారికి కేటాయించినటువంటి క్లస్టర్లో ప్రతి ఇంటికి వెళ్ళి ఏఎన్ఎం ఎప్పుడు వాళ్ళ ఇంటికి వస్తారు అనే విషయం అందరికీ తెలియజేసి వాళ్ళకి ఈ ఆరోగ్య సురక్ష యాప్ డౌన్లోడ్ చేయించి అవగాహన కల్పించే కార్యక్రమం వాలంటీర్లందరూ చేపట్టాలి. మరియు ఇందుకు సంబంధించి ఏఎన్ఎంస్ అందరూ కూడా ప్రతి ఇంటికి 2 టీమ్స్గా విడిపోయి, ఒకటి ఏఎన్ఎం, ఇంకొకరు సిహెచ్ఓ, వెళ్ళి ఆ ఇంట్లో ఏమి అనారోగ్యం ఉన్నా, ఏదైనా టెస్టులు అవసరమై ఉన్నా వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళందరికీ కూడా టైం స్లిప్ వాళ్ళకి ఇచ్చి ఎక్కడ క్యాంపు జరుగుతుందో వివరంగా తెలియజేసి ఆ వివరాలన్నీ కూడా తెలిసే బాధ్యత ఏఎన్ఎం గారి మీద, సిహెచ్ఓ గారి మీద ఇది ఉంటుందని చెప్పడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో దీనికి సంబంధించి అందరూ కూడా శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఇక రేపటి నుంచి ఈ వాలంటీర్స్ అందరూ కూడా ప్రతి ఇంటికి సందర్శించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని మేము తెలిపాము. తదనుగుణంగా అందరూ కూడా రేపటి నుంచి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.